మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 16న అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం మన హిందూ ఆచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈరోజు వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. మరి ఇంతటి పవిత్రమైన ఈరోజు ఈ మంత్రాన్ని వరలక్ష్మీదేవి ముందు కూర్చొని 21 సార్లు జపిస్తే చాలు. వరలక్ష్మీదేవి కృపతో వద్దన్న ధనప్రవాహమే మీ ఇంట్లోకి వస్తుంది. మీ కష్టాలు, దరిద్రం, అప్పుల బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ దశ మారిపోతుంది. కూటికి లేనివారు కూడా కోట్లకు అధిపతి అయ్యే అవకాశం ఉందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అత్యంత పవిత్రమైన శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు ఏ మంత్రాన్ని వరలక్ష్మి అమ్మవారి ముందు కూర్చొని 21 సార్లు చదివితే మీకు తిరుగులేని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి నిస్వార్థంగా మనకు సిరి సంపదలు కురిపిస్తుంది. మన వల్ల ఏ ప్రయోజనం లేకపోయినా మనల్ని అనుగ్రహించే తల్లి వరలక్ష్మీదేవి. అటువంటి వరలక్ష్మీదేవిని సులభంగా మన ఇంట్లోకి రప్పించుకోవాలంటే దానికి ఒక మార్గం ఉన్నది. ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తే మన ఇంట్లోకి వస్తారు. అలాగే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం పేరు వ్యూహలక్ష్మి మహామంత్రం. ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని అనుష్ఠానం చేసిన వారు ఎటువంటి దౌర్భాగ్యులైనా దరిద్రులైనా మహదైశ్వర్య సంపన్నులవుతారు, సకల సంపదలు పొందుతారు. వ్యూహలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వక్షస్థలంపై ఉంటుంది. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అనే పేరుతో అవతరించాడని అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలం మీద ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పటికీ తిరుమలకు వెళితే స్వామివారి విగ్రహం మీద సరిగ్గా వక్షస్థలంపై లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఆ లక్ష్మీదేవికి వ్యూహలక్ష్మి అని పేరు. ఈ విషయాన్ని స్కాందపురాణంలో చెప్పబడింది. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించిన వారందరూ సకల సంపదలు పొందారు. పూర్వం సనత్కుమారుడు అనే ఒక మహర్షి ఈ మంత్రాన్ని శంకరుడు మరియు ఆత్మారాముడు అనే ఒక దరిద్రజీవికి ఇచ్చాడు. ఆ ఇద్దరూ ఏడుకొండల మీద ఈ మంత్రాన్ని జపం చేశారు, అనుష్ఠానం చేశారు. శంకరుడు అనే మహారాజు జనమేజయుడి వంశంలో పుట్టాడు, అంటే పాండవుల యొక్క వంశంలో పుట్టాడు. ఆయనకు ఒకసారి శత్రువుల వల్ల రాజ్యమంతా పోతే ఆయన అదృష్టం బాగుండి ఏడుకొండలకు వెళ్ళటం, అక్కడ సనత్కుమారుడు అనే ఋషి దర్శనమివ్వటం, ఈ మంత్రం చెప్పటం జరిగింది. దాంతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆయన రాజ్యం ఆయనకు తిరిగి వచ్చింది. అంతటి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం. అంతేకాదు, ఆ తరువాత ఆత్మారాముడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహారాష్ట్రలో ఉండేవాడు. ఆయన పరమ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కష్టాలు భరించలేక ఆయన అడవికి వస్తే ఎవరో ఆత్మహత్య మహాపాపం అన్నారట. అంతటి మహాపాపాన్ని మూటకట్టుకోవటం ఎందుకని అది విరమించుకొని ఎటుబడితే అటు నడుచుకుంటూ వెళ్ళగా ఆయన కూడా అదృష్టవశాత్తు స్వామి పుష్కరిణీ దగ్గరకు వచ్చాడు. అక్కడ మళ్ళీ సనత్కుమారుడు దర్శనమిచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశించగా ఈ మంత్రాన్ని ఆయన స్వామి పుష్కరిణీ దగ్గర చేశాడు, అంటే ఏడు కొండల మీద చేశాడు. ఇలా చేయటం వల్ల అతని దరిద్రమంతా పోయి అష్టైశ్వర్యాలు అనుభవించాడు. ఈ మంత్రాన్ని ఇంట్లో చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు. శుక్రవారం వచ్చినప్పుడు అందున ఈసారి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు కటిక దరిద్రులైనా సరే సకల సంపదలు పొందుతారు. ఆ వ్యూహలక్ష్మి మంత్రమేంటంటే ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనే వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవి ముందు కూర్చొని 21 సార్లు ఎవరైతే జపిస్తారో అలానే చదువుతారు, వారి యొక్క సమస్త దరిద్రాన్ని అమ్మవారు పోగొట్టి వారికి తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు తలకు స్నానం చేసి మాత్రమే జపించాలి. ఆరోగ్యం సహకరించిన వారు కనీసం స్నానం చేసైనా ఈ మంత్రాన్ని జపించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పనుకోవాలి. మాంసాహారం తినకుండా ఉండాలి. ఈ నియమాలు అనుసరించి మాత్రమే ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని పఠించాలి. వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు లేదా ఆ రోజు కుదరని వారు ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజైనా జపించవచ్చు. అలా కూడా కుదరని వారు ఏ శుక్రవారం రోజైనా వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం ఆ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది. వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రాలలో వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి. వ్యూహలక్ష్మి మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రంలోని శబ్ద తరంగాలు మన ఒంట్లోకి ప్రవేశించి మనల్ని శక్తివంతం చేస్తాయి. మీరు వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు వరలక్ష్మి అమ్మవారి మూర్తిని మీరు మనసులో ధ్యానం చేసుకోండి. అలానే ప్రకృతిలోని ప్రాణశక్తి మనలో ప్రవేశించి మనలోని అణువణువులో దాగి ఉన్న శక్తిని చైతన్యం చేస్తాయి. అలానే ఈ మంత్రాన్ని ఏకాగ్రతగా చేయాలి. ఇలా ఏకాగ్రతగా చేసే మంత్రసాధన వల్ల మనలోని చైతన్యం చెక్కుచెదరని సంపదలా ప్రకాశిస్తుంది. వ్యూహలక్ష్మి మంత్రంలోని ప్రతి అక్షరం కూడా ఎంతో శక్తివంతమైనది. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించటం వల్ల ఆటంకాలు తొలగి విజయాలు పొందుతారు. ఎవరైతే భరించలేని కష్టాలు బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నవారు, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నవారు, దారిద్ర్యం అనుభవిస్తున్న వారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అనగా ఈ నెల 25వ తేదీ అనగా ఆగస్టు 25వ తేదీ అత్యంత దివ్యమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర మంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలను ఆ వరలక్ష్మి అమ్మవారు కలిగిస్తుంది. వినటం వల్లనే మన ఇంట్లో కోట్ల వర్షం కురిసే వరలక్ష్మి వ్రత కథను విందాం. ఈ కథను విన్నంత మాత్రం చేతనే మీ ఆర్థిక సమస్యలు, అప్పులు, దరిద్ర బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆ వరలక్ష్మి అమ్మవారికి మహా ఇష్టం. ఇలాంటి శక్తివంతమైన రోజు. స్కాంద పురాణంలోని ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా వారికి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు సులభంగా కలుగుతాయని, అలాంటి వారి ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉంటాయని సాక్షాత్తు ఆ మహాశివుడే చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. ఈ కథను విన్న మానవుడికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు, దరిద్రం మొత్తం పోతాయి. వారి ఇల్లు పిల్లాపాపలతో, ఇల్లంతా ధనంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూతమహాముని సౌనకాది మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దానిని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి ఇలా అడుగుతుంది. దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదన్నా సెలవేయండి అని అడుగగా దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. కాబట్టి పార్వతి, ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే వారికి అన్నీ సులభంగా లభిస్తాయి అని చెప్పాడు. దానికి పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనినెవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా దానికి ఆ మహాశివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఓ పార్వతి, పూర్వం మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారు జామునే లేచి స్నానం చేసి
పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహాయల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే నీకు కోరిన వరాలిస్తానని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది. ఆ వెంటనే మేలుకో వచ్చి నాలుగు వైపులా చూడగానే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తామామల్ని లేపి ఆ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది, దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయి అన్నారు. ఇక చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కల గురించి చెప్పింది. ఇక ఇరుగు పొరుగు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎంతగానో ఎదురుచూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజ చేయటం మొదలుపెట్టారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పాటు చేశారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆసనంపైన కొత్త బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి, నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు. అందరూ కలిసి షోడశోపచారాలతో పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లుగల్లున మ్రోగాయి. వారు దాన్ని చూసి ఎంతో ఆనందంతో భక్తిశ్రద్ధలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ చేశారు. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. ఇక 3వ ప్రదక్షిణ చేయగానే వారి వంటిపైకి అనేక రకాల ఆభరణాలు వచ్చాయి. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు. తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు. వారు వెళ్లే దారిలో చారుమతి భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని చర్చించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటలా, చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తాను ఒకటే పూజించుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు.
అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులో అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖసంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును. అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పాడని సూతమహాముని శౌనకాది మహామునులతో ఇలా చెప్పాడు. కాబట్టి మునులారా, విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని చెప్పాడు. ఈ కథను విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తినేయాలి. కాబట్టి ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా వారి ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతోగుతుంది. వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది. మగవారికి ధనాదాయం పెరుగుతుంది. వరలక్ష్మి వ్రత మహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది. ఈ కథను విన్నా, చెప్పినా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కైలాస శిఖరాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు స్వగట ఆట ఆడుతున్నారు. ఎవరు గెలిచారనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది. వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు. ఆ మహాశివుడంటే భయంకర చిత్రనేమి, పార్వతీ ఓడిపోయిందని చెప్పాడు. దాంతో ఆమె ఆగ్రహించి చిత్రనేమిని ఇలా అంటుంది, అసత్యవాది, కుష్ఠురోగివి కమ్ము అని శపించింది. ఇక ఆ మహాశివుడు ఇలా అంటాడు, శాంతించు దేవి, శాప విమోచనం చెప్పమని కోరతాడు. ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు. వారు నీకు ఆ వ్రతం గురించి చెప్తారు. అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని పార్వతి తరుణోపాయం సూచించింది. ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్ఠువ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్ళాడు. ఒకనాడు ఆ సరోవరం వద్దకు కొందరు అప్సరసలు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు. ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడిగాడు. వారు వరలక్ష్మి వ్రతమని చెప్పారు. ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించే విధానాన్ని భక్తిశ్రద్ధలతో గమనించి కుష్ఠువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. అతని శరీరం స్వర్ణఛాయను సంతరించుకుంది. పిమ్మట అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రమాణాలు చేశాడు. ఇక వారు అతనిని ఆశీర్వదించారు. శివుడు చిత్రనేమితో ఇంకా ఇలా చెప్పాడు, ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు, పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వం కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు, నందుడు విక్రమాదిత్యుడనే రాజులు ఈ వ్రతమహిమ వల్లే రాజ్యాలను సంపాదించారు అని చిత్రనేమితో ఆ మహాశివుడు చెప్పాడు. కాబట్టి ఈ పవిత్ర కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఈ కథను విన్నంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు. ఈరోజు వరలక్ష్మి అమ్మవారి పూజ అష్టలక్ష్మి అమ్మవారి పూజకు సమానం. ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే పెళ్లి కాని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు కేవలం చన్నీటిని మాత్రమే తలపై పోసుకుని తలస్నానం చేయాలి. షాంపూలు కుంకుడుకాయలతో ఈరోజు తలస్నానం చేయకూడదు. మీరు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు రాత్రి తలస్నానం చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరిచి ముందు రోజు తలస్నానం చేశారు కాబట్టి ఈరోజు స్నానం చేసే సమయంలో ఈ మంత్రాన్ని చదివి తలస్నానం చేయాలి.
మీరు ఇలా చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఆ మంత్రమేంటంటే, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకాన్ని చదివి చిటికెడు పసుపు అందులో వేసి ఆ నీటిని తలపై పోసుకోవాలి. ఇలా మాత్రమే తలస్నానం చేయాలి. ఇలా చేయగానే పవిత్రంగా మారతారు. ఆ పవిత్రతతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే 100% పూజా ఫలితం దక్కుతుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తలంటి స్నానం చేయకూడదు. అలా చేస్తే మహాపాపంగా పరిగణింపబడుతుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా హిందువులు జరుపుకుంటారు. ఈరోజు ఆచరించేటటువంటి వరలక్ష్మి వ్రతం స్త్రీలకు 5వ తనాన్ని, సిరి సంపదలను మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. పార్వతీదేవి కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి కుమారస్వామిని జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎవరైతే ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరతాయి, బాధలన్నీ తీరతాయి, ఉద్యోగం వస్తుంది, జీవితంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. అంతేకాదు, సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలను వరలక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. వరలక్ష్మీదేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. వరలక్ష్మి వ్రతం ఆచరించటం వల్ల 6 రకాలైన ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణ వచనం. ఇందులో మొదటిది కార్యసిద్ధి, 2వది సత్య విచారణ వల్ల సిద్ధించే సంసారబంధ విమోచనం, 3వది ఆటంకాలను అధిగమించే జయం, 4వది విద్యాస్వరూపం, 5వది ఐశ్వర్యం, 6వది శ్రేష్టత. ఈ 6 కూడా లక్ష్మీ రూపాలు. ఈ 6 ఐశ్వర్యాలు మనకు లభించాలంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా స్త్రీలతో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త మరియు కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు వరలక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి, శిక్షణ ప్రేమ కీర్తి ప్రతిష్టలు, శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలి అని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఎవరు ఏ పద్ధతుల్లో వ్రతాన్ని పాటించినా లక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒకటే. సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనది అని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపారాధన చేస్తే దుష్టగ్రహ బాధలు పీడలు తీరి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ 5:45 నుండి 6:15 మధ్య ఇంట్లో వరలక్ష్మీదేవికి దీపం వెలిగించి దాన్ని రాత్రి వరకు వెలిగేలా చూసుకుంటే ఆ ఇంటికి ఎంతో క్షేమం. అలాంటి ఇంటిని వరలక్ష్మి అమ్మవారు త్వరగా అనుగ్రహించి ఆపదలను తొలగించి సిరులు కురిపిస్తుంది. దీపం వెలిగిన చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి. దీపారాధన వల్ల మనలో జ్ఞానం వికసిస్తుంది, మనకు ఉత్తమగతులు కలుగుతాయి. అలాంటి ఇంటిని రాక్షస భూత ప్రేత పిశాచాలు దరిచేరవు. దీపం వెలిగించాక కనీసం 30 నిమిషాలైనా వెలిగేలా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ సమయం వెలిగించాలి. కాని తక్కువ సమయం అయితే వెలిగించిన ఫలితం కూడా ఉండదు. ఎప్పుడైనా దీపాన్ని మనంతటా మనం ఆర్పకూడదు. దీపం ఆరిపోయాక దీపం ఆరిపోయింది అనకూడదు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అని అనాలి. ఈ విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. ఈరోజు వరలక్ష్మీదేవిని తెల్లజిల్లేడు పువ్వులతో పూజిస్తే ఇంట్లో దారిద్ర్యాన్ని పోగొట్టి ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గవ్వలకు పసుపు కుంకుమ కలిపి పసుపు రంగు వస్త్రంలో కట్టి పూజాగృహంలో ఉంచితే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. అదేవిధంగా ఈరోజు వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టెల్లో ఇంట్లో బీరువాలో ఇలా ధనాన్ని దాచే ప్రదేశంలో
గవ్వలను ఉంచటం వల్ల లక్ష్మీదేవి సిరి సంపదలను కలిగిస్తుంది, వ్యాపారంలో లాభాలు వచ్చేలా చేస్తుంది. ఇక 2024 వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే 16 2024 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవటానికి 4 ముహూర్తాలు ఉంటాయి. అవి సింహలగ్న పూజా ముహూర్తం, వృశ్చిక లగ్న పూజా ముహూర్తం, కుంభలగ్న పూజా ముహూర్తం, వృషభలగ్న పూజా ముహూర్తం అనే 4 సమయాలు ఉంటాయి. ఆ సమయాలు చూస్తే సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం 5:57 నుండి ఉదయం 8:03 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం వచ్చి 2:06 పాటు ఉంటుంది. ఇక వృశ్చిక లగ్న పూజా ముహూర్తం వచ్చి 12:16 నుండి 2:30 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 2:13 పాటు ఉంటుంది. ఇక కుంభలగ్న పూజాముహూర్తం వచ్చి 6:27 నుండి 8:06 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం వచ్చి 1:39 పాటు ఉంటుంది. ఇక వృషభలగ్న పూజాముహూర్తం వచ్చి 11:28 నుండి 1:29 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 2:01 పాటు ఉంటుంది. ఈ సమయాల్లో మీరు వరలక్ష్మీ వ్రత పూజను నిర్వహించుకోవచ్చు. ఇక వరలక్ష్మీ వ్రతం కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనల్ని బాగు చేసుకోవటానికి, ధనాన్ని ఆకర్షించటానికి, మంచి శక్తిని పుంజుకోవటానికి, దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది. ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా 100 రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు, మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది, లక్ష్మీదేవి దీవిస్తుంది, మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిమీద పడటమే. గరుత్మంతుడు అమృతబాణం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును 11 సార్లు తాకటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది. వరలక్ష్మీ వ్రతం కావున
లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం వల్ల మీకు అదృష్టం పడుతుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతతత్వం మీ ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో, చేసే ముందు, చేసిన తరువాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అలానే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలి. అలాంటి పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైంది, కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు. ఇతరులను దూషించటం, అసభ్యకరంగా మాట్లాడటం చేయకూడదు. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి. ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు శాకాహారం భుజించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. గర్భవతులు 5 నెలలు దాటిన వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు. అదేవిధంగా శిశువుకు 22 రోజులు నిండకుండా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు. పూజ మధ్యలో లేవకుండా పూజకు కావలసిన వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనస్సు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి. ఆ తల్లి మన ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో, బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి. ఇక అమ్మవారిని ఆసీనపరిచే ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి. పూజా ప్రదేశాన్ని గోమయంతో కానీ లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి. అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోయాలి. తమలపాకులు ఉంచి పసుపు కుంకుమలు వేయాలి. కలశంలో లక్ష్మీదేవిని ఆవహింప చేసిన, పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చిన, ఫోటో పెట్టి పూజ చేసిన, విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే. అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది. అమ్మవారిని కొలువు తీర్చిన తరువాత పూలతో అలంకరించాలి. మన శక్తి మేర వస్త్రాలు, పూలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి. అలంకరణ మొత్తం పూర్తయిన తరువాతే పూజావిధి ప్రారంభించాలి. ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు లక్ష్మీనారాయణుల ఇద్దరినీ ఆహ్వానించాలి. అందుకు గాను విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పూజా ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయటం వీలు కాకపోతే అమ్మవారిని ఆసీనపరిచిన చోట అష్టదళ కమలం ముగ్గును వేయాలి. ఈ ముగ్గు ఎందుకు వేయాలంటే అష్టదళ కమలం కూడా సాక్షాత్తు విష్ణుస్వరూపమే. మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంటుంది. విష్ణు హృదయం కమల స్వరూపం. అందుకే అష్టదళ కమలం ముగ్గు వేయాలి. ఇలా వేస్తే దంపతులిద్దరినీ ఆహ్వానించినట్లే అవుతుంది. వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుణ్ణి కూడా ఏర్పాటు చేయాలి. అలానే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజావేదికలో అమర్చే ప్రయత్నం చేయాలి. అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి. చందనాన్ని రాయాలి. ఆమెకు ఇష్టమైనటువంటి తెల్లటి, ఎర్రటి పుష్పాలను సమర్పించాలి. ఇక నైవేద్యాల విషయంలో ఆవుపాలు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ లేదా బియ్యంతో చేసిన పొంగలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. అమ్మవారికి పూర్ణంబూరెలు కూడా చాలా ఇష్టం. నైవేద్యంతో పాటు ఏదైనా పండ్ల రసాన్ని సమర్పిస్తే ఇంకా మంచిది. ద్రాక్షారసం మినహా ఇక ఏ పండ్ల రసాన్నైనా పెట్టవచ్చు. అమ్మవారికి పండ్ల రసం అంటే చాలా ఇష్టం. వీటితో పాటు బెల్లం, బొబ్బర్లు కూడా నివేదించవచ్చు. ఇలా చేస్తే ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలవుతుంది. ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తున్నట్లు ఉండే ఏనుగుల బొమ్మలు అమర్చటం మర్చిపోకూడదు. ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు. అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను ఇస్తుంది. ఏనుగు బొమ్మలు లేకపోతే 2 పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకుపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చెయ్యాలి. అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానం. ఇక ఒక చిన్న పూల బుట్టలో నిండుగా పూలను మరియు ఆభరణాలను ఉంచి అమ్మవారి ప్రక్కగా ఉంచాలి. అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పూలు ఉంచి అమ్మవారి ప్రక్కన ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే మీకు ఎన్నో శుభాలను అమ్మవారు చేకూరుస్తుంది.
అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. వీలైతే 108 పూలతో లేదా గులాబీ రేకులతో అర్చించాలి. గులాబీ పూల మినహా మిగిలిన పూల రేఖలు ఆరాధనకు పనికిరావు. పూలతో వీలుకాని వారు అక్షంతలతో అర్చించిన, కుంకుమలతో అర్చించిన, తామరగింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుంది. వరలక్ష్మీదేవికి మొగలి పువ్వులు మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించవచ్చు. పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విసనకర్రతో వీస్తూ సేవ చెయ్యాలి. వరలక్ష్మీదేవిని శక్తి కొలది అలంకరించిన తరువాత వరలక్ష్మి వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడశోపచారాలతో అమ్మవారిని పూజించాలి. షోడశోపచారాలతో పూజించటం అంటే ఆడపడుచుగా ఇంటికి వచ్చిన అమ్మవారిని భక్తితో ఆరాధించటమే. ఆవాహయామి అంటూ ఆహ్వానించాలి. వచ్చి ఆశీనురాలివి కమ్మని ప్రార్థించాలి. ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పంచామృతాలతో అభిషేకించాలి. వస్త్రాలు ఆభరణాలు అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షంతలతో పూజించాలి. వీటినే షోడశోపచార పూజలు అంటారు. పూజ పూర్తయిన తరువాత చారుమతి కథను తప్పనిసరిగా చదవండి, వినండి. పూజ పూర్తయిన తరువాత కానీ లేదా సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి 35కు తాంబూలం ఇవ్వాలి. తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది.